హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ ఏ రోజు వచ్చింది, పూజా విధానం, ఆ రోజున ఏమేమి దానాలు చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అక్షయ తృతీయ అంటే అపరితమైన అష్టైశ్వర్యాలు ప్రసాదించే తిథి. అందుకే ఈ రోజున మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు. హిందూ పురాణాల ప్రకారం ఈరోజు ఏ పని మొదలుపెట్టినా ఆటంకం లేకుండా అన్ని పనులు శుభప్రదంగా జరుగుతాయి. పూజ అనేది ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు. సాయంత్రం గనుక చేసుకునేవారైతే గనక భోజనం చేయకుండా పూజ చేసుకోవాలి. ఈ రోజున ఎక్కువగా బంగారం అనేది కొనుగోలు చేస్తూ ఉంటారు. అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ నాడు వస్తుంది. అక్షయ తృతీయ, అక్షయ అంటే క్షయము కానిది, అంటే తరిగిపోనిది, శాశ్వతంగా నిలిచిపోయేది. అక్షయ తృతీయ 2021 మే 14 శుక్రవారం నాడు వచ్చింది. ఉదయం 5:38 మొదలై తర్వాత రోజు 16:59 ఉదయం అక్షయ తృతీయ ఉంటుంది. అక్షయ తృతీయ రోజునే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే విష్ణుమూర్తి అవతారం అయిన పరశురాముడు కూడా ఈరోజే జన్మించారని మన పురాణాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకుని పూజ చేసుకోవాలి. ముందుగా తెల్లవారుజామునే లెగిసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గులు వేసుకుని తోరణాలు కట్టుకుని గడపలకి పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేసుకోవాలి. తరువాత పూజా రూమ్ని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి విగ్రహం కానీ ఫోటో కానీ పువ్వులతోటి అలంకరించుకోవాలి. కొందరు అయితే కలశాన్ని కూడా పెట్టుకుని పూజ చేస్తారు. ముందుగా పశువు విఘ్నేశ్వరిని చేసుకుని పూజ చేసుకోవాలి. తరువాత ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాజన చేసుకోవాలి. ధూపం అగరబత్తులను వెలిగించుకుని కుంకుమ పసుపు అక్షింతలతో పూజ చేసుకోవాలి. బంగారం గనక కొనుక్కునే వాళ్ళైతే గనక వాటిని లక్ష్మీ అమ్మవారికి వేసి పూజ చేసుకోవాలి. కొబ్బరికాయ పండ్లు నైవేద్యాలు అన్నీ కూడా పాలతో చేసిన పరమన్నం లక్ష్మీదేవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. అక్షయ తృతీయ రోజు చేసే పనుల వల్ల రెట్టింపు ఫలితం వస్తుంది. ఈరోజు సూర్యచంద్రులు అత్యంత ప్రకాశవంతంగా ఉండే రోజు. ఈరోజు ఏ పని చేపట్టినా తప్పకుండా విజయం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా చేసుకునే దానాలు ఏమిటి అంటే, కుండ నిండా నీళ్లు పోసి మనం ఆ కుండను దానం ఇవ్వాలి. చెప్పులు, విసినకర్రలు, బట్టలు లేని వాళ్ళకి వస్త్రదానం చెయ్యాలి. ముఖ్యంగా అన్నదానం అనేది అక్షయ తృతీయ రోజున చేయడం వల్ల చాలా పుణ్యం కలుగుతుంది. అక్షయ తృతీయ రోజున ఇవన్నీ చేసి పూజ చేసుకుని దాన ధర్మాలు చేయడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.